దైవభక్తి పంచాంగానికి పంచాంగ కార్యక్రమానికి స్వాగతం. 22/12/2019 ఆదివారం అనగానే ఆదిత్య హృదయ స్తోత్రం జ్ఞాపకం పెట్టుకోవాలి. ద్వాదశ ఆదిత్యులకు అర్ఘ్యప్రదానం. మార్గశిర బహుళ ఏకాదశి పగలు 3:23 వరకు ఉన్నది. స్వాతి నక్షత్రం సాయంకాలం 6:38 వరకు ఉన్నది. అతిగండ యోగం 8:39 వరకు ఉన్నది. అనంతరం సుకర్మ యోగం తెల్లవారుజామున 6 వరకు ఉన్నది. కరణం బాలవ ఉదయం 3:23 వరకు ఉన్నది. అనంతరం కౌలవ కరణం తెల్లవారుజామున అంటే రాత్రి 2:33 వరకు ఉన్నది. అమృత ఘడియలు ఉదయం 10:16 నుంచి 11:48 వరకు ఉన్నది. దుర్ముహూర్తం సాయంకాలం 4:15 నుంచి 4:59 వరకు ఉన్నది. వర్జ్యం 12:01 నుంచి 1:33 వరకు ఉన్నది. ఇవాళ సూర్యోదయ సమయం ఉదయం 6:46 సూర్యాస్తమయ సమయం 5:43 వరకు. ఇవాళ 22 విశేషం ఏంటంటే మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు సూర్యభగవానుడు. మకరాయణం అంటారు. ఇప్పటి వరకు ఉదయం నుంచి ఇప్పటి వరకు మకరాయణ ప్రయుక్త ఉత్తరాయణ పుణ్యకాలం. విశేషం ఏంటంటే ఇక్కడ ఈ సర్వేషాం సఫల ఏకాదశి అంటారు దీన్ని. సర్వయుధ ఫలితాలను అనుగ్రహించేటువంటి సఫల ఏకాదశి అంటారు దీన్ని. ద్విపుష్కర యోగ అనే ఒక పర్వదినం కూడా ఇవాళ విశేషమైనది. శుభం భవతు.